శ్రీలంకతో ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ ట్రాక్తో మ్యాచ్ లాగానే మాదిరిగానే ఈ ఇన్నింగ్స్ కూడా ఘనంగా మొదలుపెట్టింది టీమిండియా. 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసేసింది. ఇంకేముంది 350 స్కోర్ ఖాయం. పాకిస్తాన్ మీద లాగానే ఇక్కడ కూడా భారీ ఇన్నింగ్స్ చేస్తారని భావించారు అందరూ. కానీ చివరకు చూస్తే టీమిండియా 213 పరుగులకే చాపతట్టేసింది. ర్యాకెట్ వేగంతో దూసుకొస్తున్న భారత్ ఇన్నింగ్స్ కు బ్రేక్ లేసి వికెట్లు కాపాడుకోవడానికి పరుగులు చేయడానికి కూడా బ్యాటర్లు నానా అవస్థలు పడేలా చేసిన బౌలర్ దునిత్ వెళ్ళలాగే. తర్వాత బ్యాటింగ్లోనూ అదన కొట్టిన ఈ కుర్రోడు వయసు కేవలం 20 సంవత్సరాలే. మ్యాచ్ నెగ్గింది భారత్ అయిన ఈ యువ ఆల్రౌండర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారంటే ఇతని ప్రదర్శన ఎంత గొప్పగా ఉందో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ భారత్తో మ్యాచ్లో సంచలన ప్రదర్శనతో అతడి పేరు మారుమోగిపోతుంది. ఆసియా కప్పుకు ప్రత్యన్నమాయ ఆటగాడిగా ఎంపికైన ఇతడు ఇప్పుడే సీనియర్లకు చెక్కిపెట్టేలా కనిపిస్తున్నాడు ఈ కుర్రోడు. అయితే ఈ ఆసియా కప్పుకు ముందు తునిత్ వెళ్ళలాగే ఆడింది 9 ఉండే మ్యాచ్లు, ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే. 9 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టి 109 పరుగులు చేశాడు అతడు. ఏకైక టెస్ట్లో వికెట్లేం పడగట్టలేకపోయాడు. చేసిన పరుగులు మాత్రం 18 ఉన్నాయి. అయితే అండర్-19 స్థాయిలో సంచలన ప్రదర్శన చేసినప్పటికీ శ్రీలంక తరఫున పెద్దగా రాణించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు అందరూ. అయితే ఆసియా కప్ కూడా అతడి ఎంపిక సందేహంగానే కనిపించింది. కానీ స్టార్ ఆల్రౌండర్ వానిందు అసరంగా గాయం కారణంగా ఆసియా కప్కు దూరం కావడం వెళ్ళలాగే కలిసి వచ్చింది. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులోనూ అతడికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతను బాగానే ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. తనలోని ప్రతిభను అంతా బయటకు తీస్తూ మ్యాచ్గా ప్రదర్శన మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై 33 పరుగులు అజయ్ ఇన్నింగ్స్తో ఆడటంతో పాటు 2 కీలక వికెట్లు పడగొట్టి జట్టు సూపర్ ఫోర్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత్పై అతడి ప్రదర్శన అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, ఒక రకంగా ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. స్పిన్ ఆడంలో మంచి నైపుణ్యం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సుమ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ బ్యాటర్లను కూడా తన బుట్టలో వేసిన తీరైతే అసలు చెప్పలేమని చెప్పుకోవాలి. తన బౌలింగ్లో పరుగులు చేయడం సంగతి పక్కన పెడితే వికెట్లు కాపాడుకోవడం కూడా మన బ్యాటర్లకు కష్టమైపోయింది. పిచ్ స్పిన్గానే బాగానే సహకరిస్తుందని తెలిసిన మాట వాస్తవమే. కానీ మ్యాచ్లో మిగతా స్పిన్నర్లందరినీ మించి అతను రాణించాడని తెలుస్తుంది. ఆపై బ్యాటింగ్లోనూ గొప్పగా పోరాడి నికార్సైన ఆల్రౌండర్ అనిపించాడు. ఏకంగా 41 రన్స్ కొట్టి చివరి దాకా పోరాడాడు. అసరంగా లేడు కాబట్టి వేరే ఛాయిస్ లేక వల్లేలాగానే జట్టులోకి తీసుకున్న శ్రీలంక ఇప్పుడు తీయాలంటే పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అసరంగా తిరిగి వచ్చిన దునిత్ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం తప్పదని తెలుస్తుంది. అతని కోసం తీక్షణ లేదా మరొక ఆటగాని స్థానాన్ని త్యాగం చేయక తప్పదేమో తెలుస్తుంది. అలాగే సూపర్ ఫోర్లో మరో కీలక మ్యాచ్ ఆడుతున్న పాకిస్తాన్ మీద కూడా 9 ఓవర్లకు 40 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ పడగొట్టిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ వికెట్ కూడా కెప్టెన్ బాబర్ అజామ్ది తీయటం ఇంకా కీలక అనే చెప్పుకోవాలి. అయితే దునిత్ వెళ్ళలాగే వచ్చింది గతేడాది జనవరి ఫిబ్రవరి నెలలో జరిగిన T20 ప్రపంచ కప్తో. అప్పటికే అతి వివిధ వయసు విభాగాల్లో సత్తా చాటిన దునిత్ను శ్రీలంక సెలెక్టర్లు అండర్-19 జట్టు కెప్టెన్గా ఎంపిక చేసి ప్రపంచ కప్కు పంపించారు. అక్కడ అతను ఆల్రౌండ్ మెరుపులతో అదరగొట్టాడనే చెప్పాలి. వరుసగా 2 మ్యాచ్ల్లో 5 వికెట్లు ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లోనూ రాణించాడు. మొత్తంగా 17 వికెట్లు తీయటమే కాక 264 పరుగులు బాధేశాడు. టోర్నీలో ఉత్తమ ఆల్రౌండర్గా కూడా నిలిచాడు. ఈ మ్యాచ్లో వెళ్ళలాగే ఆల్రౌండ్ మెరుపులు చూసి లెజెండరీ పేసర్ లసిత్ మలింగ ఆశ్చర్యపోయాడనే చెప్పాలి. వచ్చే దశాబ్ద కాలంలో అతను వన్డే క్రికెట్ అత్యంత కీలక ఆటగాడు కాబోతున్నాడని మలింగ జోసింగ్ కూడా చెప్పాడు. ఈరోజు శ్రీలంక 12 మందితో ఆడినట్లు అనిపిస్తుంది. దునిత్ అంతటి చక్కటి ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప ఆల్రౌండ్ నైపుణ్యం కూడా ఉంది. వన్డేల్లో రాబోయే దశాబ్ద కాలం శ్రీలంకకు అతను అత్యంత కీలక ఆటగాడు అవుతాడని నమ్ముతున్నా అని మలింగ చెప్పుకొచ్చాడు. దశాబ్దం వరకు ఏమో కానీ ఆసియా కప్ ప్రదర్శనతో దునిత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచకప్లో అతను లంకకు తురుపు మొక్కల కాబోతున్నాడంటే సందేహం లేదు. ప్రపంచకప్ జరిగేది స్పిన్కు అనుకూలించే భారత్ పిచ్పై కావడం ఈ టోర్నీలో ఇంకొన్ని మెరుపులు వెళ్ళలాగేవి చూడొచ్చని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. వారైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.